ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరొక పాటతో మీ ముందుకు రావడానికి ప్రభు వారు సహాయం చేశారు. ఈ పాట యొక్క ప్రత్యేకత ఏమిటంటే, 2007 ఒకనొక దినమున అర్ధరాత్రి దేవుడు ఒక దర్శనాన్ని నాకు చూపించాడు. ఒక మహాసభ జరుగుతూ ఉన్నది. అందులో ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు సభ నడిపిస్తూ ఉన్నారు. అయితే పాటలు పాడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు పాస్టర్ ప్రభాకర్ వచ్చి ఒక పాట పాడతాడు అని చెప్పి అన్నాడు. అది విన్నటువంటి నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే నాకు పాటల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అయితే నేను లేకపోయేసరికి నిన్నే అని చెప్పి ఏలి పెట్టి చూపించడం జరిగింది. సరే ప్రభా మీకు స్తోత్రం అని చెప్పి నేను దేవునికి స్తోత్రం చెల్లించి స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకున్నాను. ఆ పాట నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు పాడలేదు, ఎవరైనా పాడుతూ ఉండగా నేను వినలేదు, చూడలేదు. అయితే ఆ పాటను దేవునికి స్తోత్రాలు చెల్లించి ప్రారంభించాను. అది ఇస్తా ఉన్నాడు, నేను పాడుతూ ఉన్నాను. వేల మంది ప్రజలు ఉన్నారు, చాలా ఆత్మీయంగా అనుభవిస్తూ పాడుతూ ఉన్నారు. చివరిలో వర్షిప్ టైప్లో అది పాడుతూ ఉండగా చాలా అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దిగ్గు నాకు మెలకు వచ్చింది. సమయం చూస్తే అర్ధరాత్రి 1:50 అయింది. నేను మోకరించి, ప్రభువా ఇప్పుడు నాకు దర్శనంలో చూపించినటువంటి పాట మరొకసారి నాకు జ్ఞాపకం చేయండి అయ్యా అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని వెంటనే నా భార్యను పాస్టర్ గారిని లేపి పాట రాయమన్నాను. కళ్ళు మూసుకొని ఆ పాట పాడుతూ ఉండగానే పాస్టర్ గారు రాస్తూ ఉన్నది. ఆ పాటను ఎన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రిలీజ్ చేయటానికి ప్రభు సహాయం చేశారు. అది చాలా ఆత్మీయంగా మీ జీవితాలకు కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము. దాన్ని మ్యూజిక్ చేయడానికి, వీడియో చేయడానికి సమస్తం కూడా ప్రభు వారు సహాయం చేశారు. కాబట్టి ఈ పాటను త్వరలో మా యూట్యూబ్ ఛానల్లో నిత్య నిబంధన అనే యూట్యూబ్ ఛానల్లో త్వరలో విడుదల చేయబోతూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా దీన్ని తప్పకుండా వీక్షించి దేవుని ఆశీర్వాదములు పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.